हाय फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल वीडियो लो केबल प्लस इंटरनेट कंट्रोल रूम ये विधा उ हेड एंड चूपा केबल मरी इंटरनेट बिजनेस स्टार्ट वीडियो चूप्चा प्राइमरी इक्विपमेंट कावासी उ फ्रेंड्स आ प्राइमरी इक्विपमेंट्स वीडियो ब्रीफ चूप्चा प्रयत्न चस्ता अवकाश नेक्स्ट टाइम फुल डीटेल्स पूर्ति एक्सप्लेन पैन चूपा मूड केबल की येलो कलर पैच कार्ड पेटी इंटरनेट स्विच हुवावी कंपनी WDM1 WDM2 रेंडु WDM लु उन्नाई फ्रेंड्स फेल्डर कंपनी WDM अंडी 32 पोर्ट इदी मार्केट लो वच्चेसी प्रेजेंट 125,000 वरकु उंदी नेक्स्ट वीट की डेटा इवान ओएलटी चूँ 16 पोर्ट आप्टी लिंक ओएलटी अन्ट जीपॉन 16 पोर्ट आप्टी लिंक ओएलटी फ्रेंड्स नेक्स्ट वच्चेसी वैट कलर दी पैच पैनल फ्रेंड्स ओपन पैच पैनल तीसुकुन्नामु पैच पैनल बैक साइड नुंचि फैबर अनेवि एक्किचेसी స్ప్లైస్ చేసుకుని ఆ ముందున్న ఆ హోల్స్ లో నుంచి అయితే మీకు ప్యాచ్ కల్ అనే బయటికి వస్తాయి ప్యాచ్ కల్ నుంచి బయటికి వచ్చేసి ఆ స్విచ్లకు గాని ఓఎల్టి గాని మనం ఇచ్చుకోవచ్చు అన్నమాట ఈ ర్యాక్ లో పై వార్స్ లో ఉన్నదైతే డీలింగ్ స్విచ్ ఫ్రెండ్స్ డేటా స్విచ్ అంటాము పై నుంచి రెండోది మూడోది క్యామ్ స్విచ్లు అన్నమాట 1 2 నంబర్స్ ఉన్నాయి క్యామ్ స్విచ్లు అన్నమాట ఈ డీలింగ్ స్విచ్ కి వచ్చేసి ఏదైనా మనం టవర్ లింక్ ఇస్తాం టవర్ లింక్ లో అదిగోండి ఆ ప్యాచ్ కల్ అనే మనం డీ లింక్ దానికి ఇచ్చేస్తాము అయితే 1 గిగ్ వాడుకోవచ్చు మీరు 10 గిగ్ వాడుకోవచ్చు ఇన్పుట్ ఇచ్చేసి ఈ ఎథర్నెట్ ద్వారా కింద ఉన్న 1 2 స్విచ్లకి డేటాని మనం ట్రాన్స్ఫర్ చేస్తాం అన్నమాట ఆ డీ ఏ కంట్రోల్ రూమ్ కైనా ఫ్రెండ్స్ కేబుల్ ఇన్పుట్ విడిగా నెట్ ఇన్పుట్ విడిగా టవర్ నుంచి అయితే తీసుకోవాలి కేబుల్ ఇన్పుట్ వచ్చేసరికి ఆ మేనేజబుల్ స్విచ్ కి ఇచ్చేస్తాం ఆ మేనేజబుల్ స్విచ్ నుంచి ఆ క్యామ్ స్విచ్లకు ఇచ్చేసి దాని నుంచి డేటా తీసుకుని ట్రాన్స్మిటర్కి ఇచ్చేస్తాము అదే విధంగా ఇంటర్నెట్ వచ్చేసరికి నేను ఇక్కడ హువావే కంపెనీ మేనేజబుల్ స్విచ్ అయితే యూజ్ చేశాను హువావే కంపెనీ స్విచ్కి టవర్ నుంచి నెట్ ఇన్పుట్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ దాని నుంచి ఓఎల్టీకి ఇస్తాను ఓఎల్టీకి ఇచ్చేసి ఆ ఓఎల్టీ నుంచి WDM కనిపిస్తున్న WDMకి ఇస్తాను అన్నమాట ఈ గ్రీన్ కలర్ పోర్ట్కి అయితే ట్రాన్స్మిటర్ నుంచి ఇన్పుట్ ఇస్తాను ఫ్రెండ్స్ ఆ ఇన్పుట్ అనేది -2 నుంచి +1 వరకు అయితే ఇచ్చుకోవచ్చు మనం ఈ WDM కి ఈ WDM చాలా WDM లో వచ్చేసరికి 1 నుంచి 32 నంబర్ దాకా ఉంటాయి ఫ్రెండ్స్ కానీ ఈ ఫిల్టర్ కంపెనీకి వచ్చేసరికి 0 తో స్టార్ట్ అయ్యి 31 పోర్ట్ వరకు ఉంటాయి అన్నమాట 0 తో స్టార్ట్ అయ్యి 31 వరకు ఉంటాయి అన్నమాట ఈ వైట్ కలర్ ఓపెన్ ప్యాచ్ ప్యానెల్ తీసుకోవడానికి కూడా కారణం ఉందండి మనం ఎన్ని ఫైబర్ లైనా దాంట్లో ఫిట్ చేసి బాక్స్ ఓపెన్ చేసి దాంట్లో మనం స్ప్లైస్ చేసుకోవచ్చు చాలా నీట్ గా ఉంటుందన్నమాట అన్ని టర్న్ బాక్సులు లేకుండా ఈ వైట్ కలర్ ప్యాచ్ ప్యానెల్ వాడతాం వల్ల డేటా అనేది క్యామ్ 1 క్యామ్ 2 స్విచ్లకు ఇచ్చి ఫ్రెండ్స్ ఈ స్విచ్ల నుంచి బ్యాక్ సైడ్ RF అవుట్ తీసుకుంటాం RF అవుట్ తీసుకుని ఆ రెండిటిని టూ వే స్ప్లిటర్ ద్వారా మిక్స్ చేసి మళ్ళీ ఆ సిగ్నల్ ని ట్రాన్స్మిటర్ కి RF వైర్ తో ఇస్తాం ఇండోర్లో ఏదో ఒక చిన్న ట్రాన్స్మిటరో లేదంటే పెద్ద ట్రాన్స్మిటరో వేసుకుని RF RF ఇన్పుట్ని ట్రాన్స్మిటర్కి ఇస్తాం అన్నమాట ట్రాన్స్మిటర్కి ఇచ్చి ఆ ట్రాన్స్మిటర్ టెస్ట్ పాయింట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఆ టెస్ట్ పాయింట్ ద్వారా మనం డీబీ మీటర్తో కేబుల్ సిగ్నల్ చెక్ చేసుకుని అది అలైన్ చేసుకుని మీకు దాని నుంచి ప్యాచ్ కార్డ్ అవుట్ అనేది తీసుకుంటాం అన్నమాట ఆ ట్రాన్స్మిటర్ అవుట్ని +10 వస్తాయి +13 వస్తాయి అలా రకరకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్ ఆ రకరకాలుగా వచ్చిన వాటిల్లో మనం రేషియో స్ప్లిటర్స్ ఈ కేబుల్ దాంట్లో వచ్చేసి రేషియో స్ప్లిటర్స్ వాడొచ్చండి ఆ 90-10 అని 80-20 అని స్ప్లిటర్స్ ఉంటాయి ఆ స్ప్లిటర్స్ వేసుకుని ఈ కింద ఉన్న 32 పోర్ట్ WDMలకి అయితే మనం ఇన్పుట్ అయితే ఇస్తాం ఇకపోతే ఈ 16 పోర్ట్ ఆప్టీ లింక్ ఓఎల్టీ గురించి చెప్పాలండి ఫ్రెండ్స్ ఇది పాన్ పోర్ట్ అవుట్ వచ్చేసేసరికి +8 నుంచి +9 వరకు వస్తాయి ఇవి కూడా చాలా అన్ని ఓఎన్ఎల్కి సపోర్ట్ చేస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని నా వీడియోస్ కోసం నా బ్రాడ్బ్యాండ్ టెక్నీషియన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి